ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పరిశుద్ధ మంగళవారము నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమితును అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును ప్రభువు సేవకును గూర్చి వందన గీతము మొదటి పఠనము యషయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు మొదటి పఠనము యషయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు ద్వీపములారా నా మాట వినుడు దూర ప్రాంతపు జాతులారా నా పలుకులు ఆలింపుడు నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నా నామము జ్ఞాపకము చేసుకొనెను అతడు నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను తన హస్తముతో నన్ను రక్షించెను నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అమ్ముల పొదలో దాచెను అతడు నాతో ఇజ్రాయేలు నీవు నాకు సేవకుడవు నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను నేను నిరార్ధకముగా శ్రమపడితిని నా బలమునంతటిని విని వినియోగించిన ఫలితము సాధింపజాలనైతి నేను అనుకొంటిని కాని ప్రభువు తప్పక నా కోపు తీసుకొను నా కృషికి నన్ను బహుకరించును నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను యాకోబును తన వద్దకు కొని వచ్చుటకును ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకును అతడు నన్ను తన సేవకునిగా నియమించెను ప్రభువు నాకు కీర్తిని దయచేసెను లమునకు కారకుడతడే ప్రభువు నాతో ఇట్ల నేను నీవు నాకు సేవకుడై యాకోబు వంశజులను ఇజ్రాయేలున మిగిలిన వారిని నా యుద్ధకు తీసుకొని వచ్చట మాత్రమే చాలదు నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను దినమెల్లా నీ రక్షణము ప్రకటింతును ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ముప్పై మూడవ వచనము వరకు మరియు ముప్పై ఆరవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు యేసు ఈ మాటలు పలికిన అంతరంగమున బాధపడుచు మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి ఈ మాటలు చెప్పును అని సందేహించుచు ఒకరి వంక మరి ఒకరు శిష్యులతో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమును ఆనుకుని కూర్చుండి ఉండెను యేసు ఎవనిని గురించి ఈ మాట చెప్పెను అడుగమని సిమోను పేతురు అతనికి సైగ చేసెను అతడు యేసు వక్షస్థలమున వంగి ప్రభు అతడెవడు అని ప్రశ్నించెను నేను రొట్టెముక్కను ముంచి ఎవనికి ఇచ్చెదను అతడే అని యేసు సమాధానమిచ్చి ఒక రొట్టెముక్కను ముంచి సిమోను విస్కారియేతు కుమారుడుగు యూదాకు ఇచ్చెను ఆ ముక్కను అందుకొనిన వెంటనే సైతాను అతనిని ఆవహించెను అప్పుడు యేసు ఏసువానితో నీవు చేయనున్నది వెంటనే కానిమ్ము అని పలికెను యేసు ఏ ఉద్దేశముతో ఈ మాట పలికెను భుజించువారిలో ఎవరును గ్రహింపలేదు యూదా వద్ద డబ్బుల సంచి ఉన్నందున యేసు వానితో పండుగకై తమకు అవసరమైన వాణిని కొనమనియో లేక పేదలకు ఏదేని ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి యూదా ఆ ముక్కుని తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయేను అది రాత్రివేళ యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను ఇప్పుడు మనిషి కుమారుడు ఉన్నాడు ఆయన ఎందు దేవుడు మహిమపరపబడిను ఆయన ఎందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడును తనయందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును బిడ్డలారా నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును మీరు నన్ను వెదకెదరు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను అందుకు సిమోను పేతురు ప్రభు నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగెను నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు కానీ తరువాత రాగలవు అని యేసు చెప్పెను ప్రభు ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాలేను నేను మీ కొరకు నా ప్రాణమునైనను ఇచ్చెదను అని పేతురు పలికెను అందుకు యేసు నీవు నా కొరకు ప్రాణమునిచ్చెదవా కోడి కూయకముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక